కేవలం. ఈరోజు వినుకొండ, వినుకొండ అనే ఒక ఊర్లో ఒక రషీద్ అనే అబ్బాయిని జిలా అనే అబ్బాయి నడి రోడ్డు మీద చంపేశాడు. చంపేసిన తర్వాత వెంటనే మన గురువు గారు మంచి కాన్వాయ్ వేసుకొని జబర్దస్త్గా గబగబ గబ 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 వచ్చేసాడు. గబగబగబ వచ్చేసాడు. వచ్చాడు, అక్కడికి వెళ్ళాడు, లోపలికి వెళ్ళాడు. జగన్మోహన్ రెడ్డి వచ్చాడు, దిగాడు, లోపలికి వెళ్ళాడు, బయటకు వచ్చి ప్రెస్ పెట్టాడు. ఇక్కడ వరకే మనం మాట్లాడతాం, కథ అంతా తెలిపోద్ది. జగన్మోహన్ రెడ్డి వచ్చేటప్పుడు ఆయన కాన్వాయ్లో ఉండే ఒక బండి బాగాలేదంట. కావాలనే దిగి ఇంకో బండి ఎక్కడం అంటే నన్ను సరిగ్గా చూసుకోవడం లేదు, నన్ను పట్టించుకోవడం లేదు, నన్ను వీళ్ళు చంపేద్దాము ట్రై చేస్తున్నారు. అదే బండి చంద్రబాబు నాయుడు గారు 2014 నుంచి 2019 ఉన్నా, 19 నుంచి 24 ఉన్నా, ప్రతిపక్ష హోదాలో ఉన్నా అందరూ వాడినట్టు బుల్లెట్ ప్రూఫ్ కారే అది. మనం గెలవాలా, మనం గెలవాలా. ఇప్పుడు ప్రతిపక్ష హోదా కావాలన్నా 18 సీట్లు కావాలా? మనం అలాంటి కాన్వాయ్ కావాలన్నా మనం గెలవాలా? మనం గెలవకుండా మనకు కావాలంటే కుదరదేడా? ఐఏఎస్ ఉంటుంది, ఐపీఎస్ ఉంటుంది, ఇక్కడ ఎమ్మెల్సీ ఉంటుంది, లేకపోతే మన ఎమ్మెల్యే ఉంటుంది, మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ అసెంబ్లీ ఉంటుంది, లేదా మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ కౌన్సిల్ ఉంటుంది, దేని దాని తేడా ఉంటుంది. మనం గెలవడంలోనూ ప్రజల చేత ఎన్నుకోవడంలోనూ మన మెజారిటీ వల్ల మనకు వచ్చేటువంటి స్థాయి ఉంటుంది తప్ప, మనం గబగబా దిగేసి ప్రాంక్ వీడియోస్ చేస్తారు చూడు. గబగబ ఈ బండి దిగి ఆ బండి ఎక్కినంత మాత్రాన జగన్మోహన్ రెడ్డి చెప్తున్నా, నీకు ఎవడు కొత్త బండి ఇవ్వడు, ప్రభుత్వం ఏదైతే నియమిస్తాదో ఆ బండే ఇస్తారు నీకు, ఒకటో పాయింట్. దాని జనాలు ముందు ఫోకస్ చేయడం, నన్ను ఈ అంటే ప్రజలు ఒక చోట ఉంటే మనోడు ఉడికెత్తిపోతాడు. ప్రజలు ఒక చోట ఉన్నారంటే ఉడికెత్తిపోతాడు ఆ ఉన్మాది. ఎట్ట ఉడికెత్తిపోతాడంటే వాళ్ళ ముందు చేయాలి, అంటే వాళ్ళ ముందు చేస్తే కదా, అమ్మో జగన్మోహన్ రెడ్డికి బండి తీసేసి ఆ బండి ఇచ్చారు, ఆ బండిని చంపేస్తారేమో, అందుకని ఇంకో బండి ఎక్కాడు అనేది అక్కడ చిత్రీకరించడానికి ట్రై చేశాడు. ఇది ఒకటో పాయింట్, జనాలు తెలుసుకోవాలి. రెండో పాయింట్, వచ్చాడు. వచ్చిన తర్వాత ఏం చేశాడు, బండి డోర్ తీసి చక్కగా నోర్ ఓపెన్ చేసి ఇలా పెట్టి అన్నాడు. నిజంగా అన్నాడా లేదా అన్నాడు, 100% అన్నాడు. ఒరే మనం ఏం మనుషులమి, మనం ఎవరుండము? ఒక మనిషి అక్కడ రక్తపాతలో తలకాయ తెగి పడిపోయి రెండు చేతులు తెగిపోయి ఆడ పడిపోయి చచ్చిపోయి వాళ్ళు మాకు ఎవరైనా మనిషి నోడు విపత్తుల్లో వినుకొండలో ఒక సంచలనం జరిగితే జగన్ క్రేజు ఏమాత్రం తగ్గలేదు అని ఎక్కడైనా ఏ పేపర్లైనా వేస్తారా, ఏ టీవీలైనా వేస్తారా, ఒకసారి యూట్యూబ్లో తొంగి చూడండి ఒకసారి, అది ఎంతవరకు సమంజసం? ఇందుకు గత అతను ఓడిపోయింది, ఇందుకు గత అతను 11 సీట్లు వచ్చింది. ఇంకొకటి, మూడో సినిమా లోపల పోయాడు, లోపల డ్యాన్స్ వేస్తుంది, లోపల గుండెకాయ కొట్టుకుంటుంది, జగనన్నా జనమంతా నీలంటే జగన్ ఉంటే ఆడిపోయినారు, జనమంతా నీ అంటుంటే 11 సీట్లు ఎందుకు వచ్చినాయి నీకు? ఆడ కూర్చున్నాడు, ఆడ కూర్చోగానే వాళ్ళందరినీ పెట్టుకొని మైండ్ చెడిపోయింది ఆ మనిషికి, పెట్టుకొని ఇంకా స్టార్ట్ చేశాడు. ఏం కాదమ్మా, నీ కొడుకుకి న్యాయం జరుగుతుంది, నేను ప్రతిపక్ష హోదా లేకపోయినా ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నాను, నేను పోరాడతాను, నేను నిలదీస్తాను, నీ బిడ్డ పోవడం నాకు బాధగా ఉంది. ఆడిపోయి అమ్మ ఒడమ్మా మనిషి 15,000 అన్నాడమ్మా, ఒకరికి 15, ఇద్దరికి 30 ఇయ్య చెప్తారా? వాళ్ళకి అర్థం కాదు, నోరు తెచ్చుకొని చూస్తూ ఉన్నారు. అతను కూడా ఏమన్నా ఏడుస్తాడేమో, అతను కూడా ఏడిస్తే మనం కూడా పైన పడిపోయి ఏడద్దాం, బాధ ఉంటలేదు ఎవరికైనా, బాధ ఉంటలేదు ఎవరికైనా, మనం కూడా అమ్మ నాయన చచ్చిపోయినప్పుడు తట్టకని ఎవరిని వస్తే పైన పడి ఏడ్చేస్తాం. వాళ్ళంత బాధ తప్ప హృదయంతో ఉంటే ఇతను పోయి మనిషికి 15,000, ఇంకోడికి 30-45,000 అండి, వాళ్ళ పిత్రపోయి చూస్తున్నారు, ఈయన ఏడెందు చెప్తున్నాడు అంటే అతనికి ఎక్కడ ఏం మాట్లాడాలో తెలియనంత మనస్తాపానికి గురి అయిపోయినాడు, మనస్సు చెలించిపోయింది, ఒక సైకో అయిపోయినాడు. అతను ఎర్రగడ్డ మెంటల్ హాస్పిటల్లో చేర్పించడంలో ఎటువంటి సందేహం లేదు. డిఎన్ఏ టెస్ట్ తర్వాత జగన్మోహన్ రెడ్డి మానసిక టెస్ట్ కూడా చేయాలా, ఇది 100% అయిపోయింది. అక్కడికి పోయి ఎవరైనా అమ్మఒడి గురించి మాట్లాడతారా? దాని తర్వాత బయటకు వచ్చాడమ్మా, బయటకు వచ్చినప్పటి నుంచి వణకుతున్నాడు ఆ మనిషి, ఎందుకంటే అక్కడ ఉండేది ఒక సాక్షి మాత్రమే కాదు కదా, 100-150 సార్లు ఉన్నాయి. ఎవరు ఏ వణకుతారో, ఎవరు ఏం అడుగుతారో, ఏది అడిగితే మన సమాజం చెప్పండి, టకటకటకటి పెట్టేశాడు అంతే. ఇంకా టకటక 1x1 వెళ్తున్నాడు. ఇది తప్పు. కళ్ళు మూసి కళ్ళు తెరిస్తే మన ప్రభుత్వం వచ్చేస్తుంది. రాష్ట్రపతి పాలన కావాలా, ఈవీఎం ట్యాంపరింగ్లు, ఫస్ట్ ప్రత్యేక హోదా కావాలా, తర్వాత ప్రతిపక్ష హోదా కావాలా, తర్వాత ఈవీఎం ట్యాంపరింగ్లు, ఆ తర్వాత కళ్ళు మూసి కళ్ళు తెరిస్తే 5 సంవత్సరాలు అయిపోతాయి, ఆ తర్వాత రాష్ట్రపతి పాలన కావాలా,
పెట్టుకున్నాడు, చదువుకుంటూ వెళ్తా ఉన్నాడు, చదువుకుంటూ వెళ్తా ఉన్నాడు. పాపము ఎవరో ఒక వ్యక్తి వచ్చి మధ్యలో సార్ అన్నాడు, నువ్వు ఆంధ్రజ్యోతి అన్నాడు. ఆ సార్ అంటే మొహం చూసిన తర్వాత కింద చూస్తే కదా ఆంధ్రజ్యోతి ఏదో తెలుస్తుంది, గబక్కండి ఇది ఆంధ్రజ్యోతి అని అతని మీద సీరియస్ అయిపోయినాడు. ఎందుకు సీరియస్ అయిపోయినాడు? అతను ఒకటి రాసుకో ఉన్నాడు, అది రాసుకుని అతను పంపించేసేయాలి. మీరు మీరు మధ్య మధ్యలో క్వశ్చన్ అడిగితే మీరు ఏం క్వశ్చన్ అడతారు తెలుసా? సార్, మాజర్ల నియోజకవర్గంలో గుండ్లపాడు అనే గ్రామంలో తోటా చంద్రయ్యని జై చంద్రబాబు అన్నారని కట్టం కోసేశారు, అప్పుడు మీరు ఎందుకు పరామర్శించలేదు అని మీరు అడగతారని భయంతో మీ మీద కసురుకున్నాడు. అమర్నాథ్ గౌడని ఒక పదో తరగతి చదువుతున్న కుర్రాడు వాడు అక్కను పట్టుకొని ఏదో తప్పుడు మాటలు మాట్లాడి ర్యాగింగ్ చేస్తే తట్టుకోలేక నిలదీస్తే కిరోసిన్ పోసి కాల్ చేస్తే మీరు ఎందుకు పరామర్శించలేదని మీరు అడగతారని భయపడ్డాడు. అనంతబాబు ఒక ఎమ్మెల్సీ తన డ్రైవర్ సుబ్రహ్మణ్యం చంపి డోర్ డెలివరీ చేస్తే ఆ రోజు మీరు ఎందుకు వచ్చి పరామర్శించలేదని మీరు అడగతారని భయపడ్డాడు. సొంత బాబాని గొడ్డలు పెట్టుకుని ఎర్రగంగిరెడ్డి, దస్తగిరి వీళ్ళందరూ, సునీల్ కుమార్ ఎవడు యాదవ్ కావచ్చు, అవినాష్ రెడ్డి కావచ్చు, ఒక 5-6 మంది అక్యూజులు కలిసి మీ బాబాయిని చెప్పేస్తే ఆ రోజు కూడా మాట్లాడి వెళ్ళిపోయేవాడి కన్నీళ్లు మీరు ఎందుకు పెట్టలేదని మీరు అడగతారని చెప్పేసి ఆ వ్యక్తి భయపడిపోయాడు. లేకపోతే ప్రశ్నలు అడిగే క్వశ్చన్లకు ఇవ్వడం నా బాధ్యత. మొన్న కూడా చాలా మంది నేను మాట్లాడిన 4-5 క్వశ్చన్లు అడిగారు. నేను మాట్లాడేది మీరు తెలికా చేయడానికి వచ్చిన పని అయితే మీరు ప్రశ్నలు ఎవరు? మీకు వచ్చిన క్వశ్చన్లు, డౌట్లు, నన్ను నిలదీయడం, నన్ను ప్రశ్నించడం, నన్ను ఎదిరించడం, అవసరమైతే నన్ను బెదిరించడం అనేది ప్రశ్న. ఆ విధంగా అతను పట్టుకుని నానా మాటలనేసి అక్కడి నుంచి అతను ముందు కూడా ఏదో, అంతకుముందు కూడా ఏదో పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గురించి మాట్లాడుతున్నప్పుడు కూడా ఏదో లాస్ట్ క్వశ్చన్ అడుగుతుంటే వెళ్ళిపోయాడు. అంటే ప్రజలని ఏదో మభ్య పెడతామంటే అందరూ చదువుకున్న వాళ్ళు, 170 సీట్లు 164 శాసనసభ్యులు గెలిచారు, 21 MP వచ్చింది. నేను ఈరోజు ఒకే ఒక మాట మాట్లాడుతా ఉన్నా, 26 జిల్లాల్లో ఉండే 175 నియోజకవర్గాల్లో పులివెందుల, రాజంపేట, బతివేలు, పొంగనూరు, తంబాలపల్లి, తర్వాత వచ్చేసి దర్శి, ఎగగొండపాలెం, మంత్రాలయం, ఆలూరు, పాడేరు వరకు 11 నియోజకవర్గాలు మాత్రం ఎందుకు గెలిచిన, కడప, రాజంపేట, తిరుపతి, అరకు 4 MP సీట్లు మాత్రం ఎందుకు గెలవాల్సి వచ్చింది? 11 నియోజకవర్గాలు 4 MP సీట్లు మాత్రం గెలిచిన గెలవాల్సినంత అవసరం ఏముంది? జనాలు ఆ రోజు కూడా చెప్పులతో కొట్టి చిత్కరించారు. ఈ రోజు నేనేమంటున్నా అంటే నా బాధ ఏమీ లేదు. ఫైనల్గా మీకు చెప్పేది ఒకటే, ఇతను రాముల కష్టం సృష్టిద్దామని బీహార్ నుంచి 1000 మంది జనాలు తీసుకొని వచ్చేస్తున్నాడు. నేను ఆ రోజు కూడా కొత్తగా ప్రెస్ మీట్ పెట్టిన ప్రతిదీ జరిగింది. 140 నుంచి 160 సీట్లన్నా వేమిరెడ్డి గారు గెలుస్తారన్నా, పవన్ కళ్యాణ్ గారు భార్య మిచ్చేటట్లు గెలుస్తారన్నా, తిరుగులేని మెజారిటీ కూటమి గెలుస్తారని చెప్పిన జగన్మోహన్ రెడ్డి వెంకటేశ్వరం చేత కాలుతో తన్నించబడతాడని కూడా మీకు చెప్పిన, ఈ రోజు కూడా చెప్తా ఉన్నా, అతను రావణ కష్టం సృష్టించడానికి సిద్ధంగా ఉన్నాడు. అంటే మధ్యంతర ఎన్నికలు అంటే ఏమంత అవిశ్వాసం జరిగింది, ఏమంత అవిశ్వాస తీర్మానం ఉంది, ఏమంత ఒక వ్యక్తి, ఒక రషీద్ అనే కుర్రాడు, ఒక జలాన్ అనే కుర్రాడు, ఇద్దరు ముస్లిం మైనారిటీ సభ్యులు, ఇద్దరు కూడా ఆల్రెడీ వైఎస్ఆర్సీపీలో ఉన్నవాళ్ళే, వాళ్ళు వైఎస్ఆర్సీపీలో ఉన్నారు, ఫోటోలు దిగుతున్నారు. వాళ్ళు ఒక 5-10 సంవత్సరాల నుంచి కూడా గొడవలు పెట్టుకొని పెట్రోల్ మీద వాళ్ళ బైక్ మీద ఇతను దాడి చేయడం, వాళ్ళ చెల్లిని ఇతను ఏదో అంటాం, వాళ్ళ మీద కూడా ఎఫ్ఐఆర్లు కూడా ఆల్రెడీ బుక్ అయ్యి ఉండే, స్థానికంగా కూడా వినుకొనడం, ఇవన్నీ ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి ఒకటి చేయాలి, రావాలి, అమ్మ మేము ప్రశ్నిస్తాం, మీకు న్యాయం చేస్తాం, మీ చనిపోయిన దానికి మేము బాధపడుతున్నాం, డబ్బులు ఇప్పిస్తామని చెప్తాం. వచ్చే రాగానే ఇది చేసింది టీడీపీ వాళ్ళు. వాళ్ళిద్దరు వైఎస్ఆర్సీపీ అయి ఉంటే, నీ కార్యకర్తలు అయి ఉంటే, వాళ్ళకే వాళ్ళకి పడకపోతే వాళ్ళు వాళ్ళు చచ్చిపోయినా కూడా ఒక మనిషిని విడదీసి టీడీపీ లేస్తావా? అది ఎంతవరకు సమంజసం? అదేమన్నంటే ఫోటో దిగు, ఏవా నేను కూడా బర్త్డే చేసుకుంటా, 10 మందిని పిలిస్తే 20 మంది వస్తారు, వాళ్ళు వాళ్ళు వచ్చి నాతో ఫోటో దిగి నోట్లో ఇప్పుడు కేకు పెట్టిప్పుడు నోరు మూసుకుని ఉంటాను, నేనా నోరు తెరుస్తాను కదా, నోరు తెరిగినా అది సభా మర్యాద కదా, నోరు తెరిగినా వాళ్ళు ఏమన్నా చెప్పండి, ఏమైనా ఎమ్మెల్సీయా, జడ్పీటీసీయా, ఎంపీటీసీయా, లేకపోతే వాళ్ళు ప్రధాన కార్యకర్తల, లేకపోతే మీ చేత సభ్యత్వం తీసుకున్న వాళ్ళ, వాళ్ళు వైఎస్ఆర్సీపీ టీడీపీ అని చెప్పడానికి, లేకపోతే ఇంతకుముందు ఎక్స్ ఎమ్మెల్యేలా, లేకపోతే ఒక స్పోక్ పర్సన్సా, లేకపోతే అంతర్జాతీయ ప్రధాన కార్యదర్శులా, వాళ్ళని టీడీపీ, వీళ్ళు టీడీపీ అని చెప్పడానికి వాళ్ళు చేసినటువంటి ప్రోత్సాహంగా ఉన్నటువంటి వాళ్ళకు ఉన్నటువంటి పదవి ఏంది? వాళ్ళు సామాన్యంగా ఎవరుంటే వాళ్ళ జోలికి వెళ్ళేవాళ్ళు. కాబట్టి ఆ విషయంలో కూడా వాళ్ళిద్దరు వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు వాళ్ళలో వాళ్ళు కొట్టుకున్నారు, చనిపోయారు. కానీ అందరం కూడా బాధపడాల్సిన విషయం ఏంటంటే వాళ్ళు ఆ విధంగా కొట్టుకోవడం, చనిపోవడం, నడి రోడ్డు మీద కూడా జరగడం అనేది వాళ్ళ తల్లిదండ్రులు తీరని దుఃఖం. అది వాళ్ళు త్వరగా కోలుకోవాలని, ప్రభుత్వం కూడా వాళ్ళకి మంచి చేయాలని మనస్ఫూర్తి కోరుకుంటాం తప్ప
మాది వచ్చేసి టీడీపీ, వీళ్ళు వచ్చేసి అంటే అతను పరామర్శించాలంటే ఎన్ని పరామర్శించకూడదు? ఒక చిన్న రుజువు ఇస్తాను. మనోడు ఏమన్నా అంటే,